హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నేచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా రోజులు అయిపోయింది ఈ సెకండ్ ఛానల్లో వీడియో చేసి. సో అస్సలు టైం సరిపోవట్లేదు, ఇంట్లో పూజలు చేసుకొని ఫస్ట్ ఛానల్లో ఆర్కే తెలుగు వ్లాగ్స్ ఛానల్లోని వీడియోస్ అన్నీ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకే ఈ ఛానల్లో నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. బట్ ఈ రోజు నుంచి నేను రెగ్యులర్గా చాలా మంచి యూజ్ఫుల్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను అనమాట. అందులో భాగంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో ఏంటి అంటే, మనం పిండి ప్రమిదలు అనేవి ఇంట్లోని ఎలా తయారు చేసుకోలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలామంది నాకు అడుగుతారు, వెంకటేశ్వర స్వామి పూజ చేసిన ప్రతిసారి, అక్క మీ ప్రమిదలు చాలా బాగా వస్తున్నాయి, పిండి ప్రమిదలు మీరు ఎలా చేస్తున్నారో ఒకసారి మాకు వీడియో చేసి చూపిస్తే మా అందరికీ యూజ్ అవుతుందని చెప్పి అడిగారు. సో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈరోజు అయితే ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీకు చాలా అందంగా క్రాక్స్ అవ్వకుండా ఎక్కువసేపు వెలుగుతూ ఉండే పిండి ప్రమిదల్ని ఈరోజు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. సో ఇలా మీరు తయారు చేసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి పిండి ప్రమిదలు అనేవి, అండ్ అలాగే క్రాక్స్ కూడా అస్సలు రావన్నమాట. సో వెంకటేశ్వర పూజలో కాకుండా ఈ కార్తీక మాసంలో కూడా మీరు నిత్యం పిండి దీపాలతోని దీపారాధన చేస్తే చాలా మంచిదండి. సో ఇప్పుడు ఆ పిండి ప్రమిదల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, అండ్ దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను. సో మనకి ఫస్ట్ కావాల్సింది వచ్చేసి ఇంట్లోనే మనం పట్టించుకున్న బియ్యపిండి కావాలి, అండ్ అలాగే పాలు, అలాగే బెల్లం. ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మనం పిండి ప్రమిదని అయితే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే పిండి ఎలా పట్టుకోవాలి అంటే, మనం రేషన్ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం మీరు తీసుకొని మీకు ఎంత కావాలి ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ తీసుకొని ఫస్ట్ దాన్ని 2 times వాష్ చేసేసేయాలి. 2 times వాష్ చేసి దాన్ని ములిగేంత వరకు వాటర్ నింపేసి మనం ఒక 3 hours పాటు ఆ పిండిని బియ్యాన్ని నానబెట్టాలండి. ఆ 3 hours పాటు బియ్యం నానబెట్టిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం వడకట్టేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి మంచిగా ఎండ వచ్చిన టైంలోని మనం ఎండబెట్టుకోవాలన్నమాట బియ్యాన్ని కాటన్ క్లాత్ మీద. ఎందుకంటే వేయాలి, ఏమైనా అందులో వాటర్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కాటన్ క్లాత్ మీద వేయమని చెప్పాను. వేసి మంచిగా ఎండ వచ్చిన టైంలోని మీరు దాన్ని ఎండబెట్టుకోవాలన్నమాట. ఎండబెట్టుకొని బాగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత బియ్యము మనం ఇలాగ ఇప్పుడు నేను క్లిప్పింగ్లో చూపించినట్టు వీడియో క్లిప్పింగ్లోని పిండి అయితే మరి పట్టించుకోవాలన్నమాట. పిండి కూడా చాలామంది మెత్తగా చేసేసుకుంటారు, అంటే అదేదో జస్ట్ కార్న్ఫ్లోర్ లాగా ఒక మైదా పిండిలాగా మెత్తగా చేసుకుంటారు అనమాట. సో అలా కాకుండా కొంచెం గరుకుగా, అంటే ఇలాగా మనకి సాల్ట్ ఎలా పడుతుంది అలాగ మనం పట్టించుకున్నట్లయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు పట్టిస్తారండి అలాగే మిల్లులోని. అలా పట్టించుకున్నట్లయితే ఏంటంటే మనకి ఇది ముగ్గు పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది, అండ్ అలాగే పిండి ప్రాంతాలు చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. పిండి ఎప్పుడైనా సరే మీరు ఇలా పట్టించుకోండి. పట్టించుకున్న తర్వాత మనం ఇప్పుడు పిండి ప్రమిద ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ పిండిని మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని అంత క్వాంటిటీలో ఒక ప్లేట్ తీసుకొని లేదంటే ఒక బౌల్లోని మీకు ఎన్ని దీపాలు కావాలి అంటే ఎన్ని ప్రమిదలు కావాలి దాన్ని బట్టి మీరు పిండి అనేది మీరు క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట. ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు పెట్టినా మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కలుపుకున్నా పర్లేదు. అండ్ అందులోనే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు వేరొకరు యూజ్ చేసిన ప్రమిదల్ని మనం యూజ్ చేయకూడదండి, అది మనకి పుణ్యం కూడా రాదు, అసలు దీపం పెట్టినా కూడా వేస్ట్ అన్నమాట. సో చాలామందికి తెలుసు కాబట్టి పిండిని బాగా మిక్స్ చేసుకొని అంటే కలిపేసుకొని ఇంట్లోనే ముద్దనైతే పట్టుకెళ్ళిపోయి ప్రమిదలు చేసుకుంటారు. సో వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడూ వేరే ఒక్కరు పెట్టిన ప్రమిదలోని మనం దీపారాధన అనేది చేయకూడదు, దానికి బదులు కొబ్బరి చెప్పు అయినా యూజ్ చేయండి, లేదంటే అరటి దెబ్బ అయినా యూజ్ చేయండి, లేదంటే ఈ పిండి ప్రమిదని యూజ్ చేయండి. అందుకే మీరు మీకు నచ్చినంత క్వాంటిటీలో మీరు కలుపుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి నచ్చినంత పిండి తీసుకొని అందులోని ముందుగా మనం బెల్లాన్ని తురిమి పెట్టుకుంటాం కదా, సో ఆ బెల్లాన్ని ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా బెల్లం వాటర్ మిక్స్ చేసుకున్నా పర్లేదు, బట్ ఇక్కడ మనం పాలు కూడా నేను యూజ్ చేస్తాను కాబట్టి బెల్లాన్ని ఇలా మిక్స్ చేస్తున్నాను. అంటే పర్ఫెక్ట్ మీకు పిండి ప్రమిద కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా పిండిలో మొత్తం మనం బెల్లం కలిపేసుకోవాలి. బెల్లం కలిపేసుకున్న తర్వాత అందులోని కొంచెం కొంచెంగా ఆవు పాలు యాడ్ చేసుకుంటూ మీరు పిండి అయితే కలుపుకోవాలన్నమాట. అంటే కొంచెం కొంచెం అంటే
బియ్య పిండి తొందరగా మనకి ముద్దలా అయిపోతుందండి. సో అందుకే కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆవు పాలు ఉంటే ఆవు పాలు కలపండి, బట్ అందరికీ ఆవు పాలు అవైలబుల్గా ఉండవు కాబట్టి మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు కలపండి, ఎందుకంటే ప్రజెంట్ అందరూ పాలు ప్యాకెట్సే యూజ్ చేస్తున్నారు. సో మేము ఏంటంటే ఆవు పాలు మాకు మేము వాడకం పెట్టుకున్నాము, మాకు వస్తాయి ఆవు పాలు. సో నేను మ్యాక్సిమం నేను ఆవు పాలనే యూజ్ చేస్తానన్నమాట. ఎప్పుడైనా ఆవు పాలు లేని టైంలోని ప్యాకెట్ పాలు యూజ్ చేస్తాను. సో పర్వాలేదు, యూజ్ చేయొచ్చు. ఇలాగ మనం కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ డౌన్ అయితే మనం కలుపుకోవాలన్నమాట. సో చూసుకోండి మధ్యలోని మనకి బియ్య పిండి ఎక్కడ కూడా ఉండలు అవేమీ లేకుండా చూసుకోండి. ఉండలు అవేమీ లేకుండా చక్కగా కొంచెం కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ మెత్తగా కూడా కలుపుకోకూడదు. బాగా చూసుకోండి మనకి ఎలా అంటే చపాతి పిండి కలుపుకుంటే మనకు ఎలా వస్తుంది అంత ఆ రేషియోలో కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చపాతి పిండి కూడా మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకుంటాం కదా, సో సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి చూసుకొని. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది పిండి ప్రమదికి మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా మనకి కలుపుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది, గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకొని ఇలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా పిండిని. సో ఈ ఉండ ఇప్పుడు ఏదైతే ఉందో మన ముద్ద ఏదైతే ఉందో బెల్లం పాలు కలిపిన బియ్య పిండి ముద్ద ఏదైతే ఉందో ఈ ముద్దని మీరు అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టాలండి. ఎలా లేదన్నా ఒక 15 నిమిషాలైనా నానబెట్టాలన్నమాట. ఒక గిన్నె కానీ లేదంటే ఏదైనా ఒక ఆకు కానీ మూత పెట్టేసి మనం ఒక 15 నిమిషాల పాటు నానబెట్టినట్లయితే మనకి పిండి చక్కగా ఏ షేప్ తిరిగితే ఆ షేప్ వస్తుంది. ఎందుకంటే క్రాక్స్ రాకుండా ఎలాంటి బ్రేక్స్ రాకుండా ఎలాంటి షేప్ కావాలంటే అలాంటి షేప్ వస్తుంది. అండ్ అలాగే ఎక్కువసేపు దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట, ఎందుకంటే నానబెట్టి మనం ఉంచుతాం కాబట్టి అందులో ఉన్న తడి ఏమైనా ఉంటే కూడా తడి కూడా కొంచెం డ్రై అయ్యి మనకి ఆయిల్ వేసినా లేదంటే నువ్వుల నూనె వేసినా అదే ఐ మీన్ నెయ్యి వేసినా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ప్రతిసారి చెప్తాను 15 నిమిషాల పాటు నానబెట్టమని. అలా నానబెట్టిన తర్వాత ఏంటంటే మనకి కొంచెం చలివిడిలాగా వస్తుందండి, సో అందుకని నానబెట్టి ఉంచమని చెప్తాను. ఇక్కడ నేను 15 నిమిషాల పాటు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఫస్ట్ అందులో నుంచి మనకి ఎంత అయితే పిండి కావాలో అంత పిండిని తీసుకొని ఇలాగా రౌండ్గా బాల్లా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు కరెక్ట్గా చూడండి, ఇక్కడ మీరు కరెక్ట్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మనకి పిండి అనేది షేప్ ఎలా వస్తుందని చెప్పి. ఇలాగ రౌండ్గా ముద్ద చేసుకోవాలండి. ముద్ద చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక ఫింగర్ తీసుకోవాలి, అది బటన్ వేలు కానీ మిడిల్ ఫింగర్ కానీ ఏదో ఒకటి ఫింగర్ తీసుకొని మనం ఫస్ట్ మధ్యలోకి కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత చుట్టూ కూడా మనం ఇలాగ కొంచెం ఒక గిన్నెలాగా ఐ మీన్ ఒక చిన్న బౌల్స్ మనం చేస్తాం కదా చిన్నప్పుడు మనం చేసుకునే వాళ్ళం మట్టితోని, సో అలా అనమాట కొంచెం ఫింగర్స్తోని ప్రెస్ చేసుకుంటూ చుట్టూ కూడా చేసుకొని వెళ్ళాలన్నమాట. మధ్యలో కూడా మరీ పలచగా అయిపోకుండా అలాగే మరీ లావుగా ఉండకుండా చూసినట్లయితే మనకి ఆయిల్ సరిపడినట్టు లేదంటే నెయ్యి సరిపడినట్లు మనం లోపల హోల్ని చేసుకోవాలి, అలాగే చుట్టుపక్కల కూడా అందంగా చేసుకోవాలన్నమాట. అండ్ ఇంతేనండి, సింపుల్గా మనం చేసుకోవచ్చు పిండి ప్రమద అనేది. మనం అంటే ఈ పిండి ప్రమదని ఏంటంటే వెంకటేశ్వర పూజలో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం కదా, సో ఇలా చేసుకోవచ్చు పిండి ప్రమద అనేది. ఇలా కాకుండా ఇంకో డిజైన్ కూడా నేను మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇంకో డిజైన్ ఏంటి అంటే మన ఇంట్లోని డిఫరెంట్ మనకి కుందులు ఉంటాయి, లోటస్ అని లేదంటే ఇంకా ఏవైనా సరే మంచి మంచిగా ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి కదా, సో అలాంటి కుందులు మీ దగ్గర ఏమైనా ఉంటే వెరైటీగా ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించినట్టు భలే బాగుంటాయి అండ్ చాలా అట్రాక్టివ్గా కూడా అనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే నేను ఎక్కువగా ఈ కుందు పెడతాను కదా, సో ఆ కుందు నేను తీసుకొని అందులోని కొంచెం
నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకున్న తర్వాత అంటే లోటస్ షేప్లా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అది నెయ్యి రాసుకున్నాను. నెయ్యి రాసుకొని అందులోని మనం ఫస్ట్ ఏం చేయాలంటే దానికి సరిపడా అంటే కొంచెం చిన్నదైనా పర్వాలేదు బియ్యపిండి ముద్ద తీసుకోవాలి. కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగనమాట, కొంచెం చిన్నదే తీసుకోవాలి. మరీ కుందికి పట్టినట్టుగా తీసుకుంటే మనకు ఆ షేప్ పర్ఫెక్ట్ రాదనమాట. కొంచెం చిన్నది తీసుకొని ఆ కుందులోని ఈ బియ్యపిండి ముద్దను పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ చుట్టూ కూడా ప్రెస్ చేసుకుంటూ మనం ప్రమిదను అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా చుట్టూ ప్రెస్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ షేప్ దగ్గర వచ్చిన ఎడ్జెస్ అంతా దగ్గర కూడా పిండి అనేది రిమూవ్ చేసేయాలన్నమాట. సో రిమూవ్ చేసేసి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ దగ్గర కొంచెం మనం పిండిని ఇలాగ కదిపినట్టయితే, జస్ట్ ఇప్పుడు నేను వీడియో క్లిప్పింగ్లో చూపిస్తాను చూడండి, ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నాలుగు వైపులు అంటే చుట్టూ మనకి వీలున్న దగ్గర జస్ట్ ఫింగర్తోని కొంచెం ఇలా తీసినట్టయితే ఏంటంటే అది లూజ్ అవుతుంది పిండి అనేది. ముందుగా మనం నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్నట్లయితే అప్లై చేసినట్లయితే కుందికి ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇలాగ మనం నాలుగు వైపులో కూడా తీసిన తర్వాత జస్ట్ ఇలా పెట్టి తీసేస్తే వచ్చేస్తుంది. సో ఇదొక వెరైటీ ప్రమిది అనమాట. బియ్యపిండితోనే మనం ఆ ప్రమిది కూడా చేసుకోవచ్చు, ఈ ప్రమిది కూడా చేసుకోవచ్చు. అండ్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసిన వాళ్ళు ఎవరైనా సరే అబ్బాయి భలే చేసావు అని అంటారు. మనకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, చెప్తాను కదా మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక తృప్తి అనేది ఉంటే చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. అది మన మీద మనం చేసుకునే అలంకరణ అయినా దేవుడికి చేసిన అలంకరణ అయినా సరే. సో నాకు ఇలాంటివి చిన్న చిన్నవి ట్రై చేయడం అయితే చాలా ఇష్టం అనమాట. సో ఇది కూడా మనం ఇలా చేసి దేవుడి దగ్గర అయితే దీపారాధన చేయొచ్చు. ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా మీరు పిండి ప్రమిదతో దీపారాధన చేయొచ్చు. అండ్ అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ప్రతి శనివారం మనం పిండి ప్రమిద చేస్తే చాలా మంచిది అనమాట. అండ్ ఇందులో ఇప్పుడు ఏంటంటే మీరు ముందుగానే నానబెట్టుకున్న నెయ్యిలో నానబెట్టిన కానీ నూనెలో నానబెట్టిన కానీ ప్రమిదలు తీసుకొని మీరు దీపారాధన చేసినట్లయితే మీకు దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే పిండిని అప్పటికప్పుడు చేసి దీపారాధన చేసి చూడండి. ఒక్క 10 నిమిషాల్లోనే దీపం అనేది కొండెక్కిపోతుంది. అదే ఒక 15 నిమిషాల పాటు మీరు నానబెట్టి ఈ పిండి ప్రమిదలు అనేవి తయారు చేసుకొని దీపారాధన చేసి చూడండి ఎంతసేపు వెలుగుతూ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర చేసిన దీపారాధన చాలాసేపు వెలుగుతుందండి. బట్ చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు, అక్క మీరు పిండి ప్రమిదలు చాలా బాగా చేస్తున్నారు, ప్లీజ్ అక్క ఒక్క వీడియో చేయండి, మా అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పి. అండ్ చాలా బాగుంటున్నాయి, మీకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి, క్రాక్స్ రాకుండా అని చెప్పి అందుకే ఈ వీడియో అయితే మీకు షేర్ చేశాను. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు మీ తరపు నుంచి మీరు కూడా, లేదంటే మీరు చెప్పొచ్చు నార్మల్గా ఇలా చేయండి బాగుంటుందని చెప్పి. అండ్ ఎలాంటి క్రాక్స్ రావు, చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ అలాగే ఎక్కువసేపు దీపారాధన వెలుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇందులో ఇప్పుడు నేనైతే ఒత్తులు వేసేసాను, ఎందుకంటే ఇత్తుల సముద్ర దీపారాధన చేద్దామని చెప్పి నేను రెడీ చేసుకున్నాను అనమాట. సో రెడీ చేశాను, ఎలాగో మీ అందరికీ కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పి ఇదైతే చిన్న వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఎప్పుడు షూట్ చేయట్లేదు కదా నేను పిండి ప్రమిద ఎలా చేస్తానని చెప్పి. సో ఇక్కడైతే జస్ట్ మీ అందరికీ చూపించాలని షూట్ చేశాను అనమాట. అండ్ తర్వాత మీ అందరికీ యాజ్ యూజువల్ తెలుసు, కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అండ్ అలాగే పువ్వులతో అలంకరించుకొని మీరు తులసమ్మ దగ్గర కానీ దేవుడి గుడిలో కానీ వెంకటేశ్వర స్వామి దేవుడి గదిలోని ఎక్కడైనా సరే మీరు ఈ పిండి దీపాలు అనేవి తయారు చేసుకొని వెలిగించుకోవచ్చు అనమాట. దీన్నే ధనదీపం అని కూడా అంటారండి. దీనికోసం నేను ఒక వీడియో కూడా చేస్తాను, కావాలంటే మీరు అందరూ చూడండి. అండ్ ఇంతేనండి, సింపుల్గా మీరు పిండి ప్రమిద అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది కూడా. అండ్ ఇది మీరు ఎక్కడైనా వెలిగించుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అన్నమాట. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఈ ఛానల్లోని మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను తొందరగా. అండ్ అలాగే ఇంకా ముందు మంచి వ్లాగ్స్ కూడా ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.